విశాఖ జూత్తడ గ్రామంలో చనిపోయిన విజయ్ కుటుంబాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. విజయ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. A1 అప్పలరాజుని పోలీస్ కస్టడీకి తీసుకోవాలని కోరామని, ఈ కేసులో A2 గా ఉన్న బత్తినసీన్ను సస్పెండ్ చేయమని సిపిని కోరినట్లు చెప్పారు. బత్తినసీను హస్తం కూడా ఉందని రుజువైతే అతనిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశించారు. వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీపాదరావు గారు, ఆయనకి కరోనా రావడం జరిగింది. ఆయన ప్లేస్లో త్రినాథరావు గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి, ఎందుకంటే 15 రోజులు తరువాత పోలీస్ కస్టడీ అడిగేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి A1 అనేటటువంటి వ్యక్తి 15 రోజులు మనం కాలయాపన చేస్తే తిరిగి పోలీస్ కస్టడీలో ఇంట్రాగేట్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చి వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వారిని రేపే వీలైతే ఈరోజే పోలీస్ కస్టడీకి తీసుకునేదానికి కోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. తప్పకుండా బాధితులకి ఈ నిజంగా ఇటు ఈ హత్య అన్నటువంటిది ఘాతుకమైనటువంటి హత్య, మనిషిలో ఉండేటటువంటి మనుషులందరినీ నరికి పేగులను పైకి తీసి కత్తి ఊపుకుంటూ బయట రోడ్డు మీద అతను ఛాలెంజ్ చేశాడనంటే అతన్ని ఒక మానవుడిగా మనం అభివర్ణించలేం, ఒక మృగంగా మనం భావించాలి. కాబట్టి తప్పకుండా కేసును ఎక్స్పెడైట్ చేసి అతన్ని శిక్షిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ శిక్షిస్తుంది, న్యాయ వ్యవస్థ ఉంది, తప్పకుండా అతనికి శిక్ష పడుతుంది, అతనికి సహకరించినటువంటి వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 6 మందిని మొత్తం ఘాతుకంగా హత్య చేసినటువంటి అప్పలరాజు, ఈ యొక్క విజయ్ కుటుంబానికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 6 మంది అంటే 6 × 2 = 12 లక్షల రూపాయల్ని పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక తీసుకుని వెళ్ళినటువంటి ప్రాణాలను మనం వారి యొక్క. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.